డీజీపీ గౌతమ్ సవాంగ్ పైన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీరు రాష్ట్రానికి డీజీపీ అనే సంగతి అయినా గుర్తుందని నిలదీశారంటూ వార్తలు వచ్చాయి. విశాఖ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో తెనాలి శ్రవణ్ కుమార్ వేసినటువంటి కేసులో హైకోర్టు డీజీపీని కోర్టుకు పిలిపించింది. ఉదయం 10:15 కోర్టు వచ్చినటువంటి డీజీపీ సవాంగ్ సాయంత్రం 4:30 కోర్టు పిలిచింది. ఈ సందర్భంగా సిఆర్పిసి 151 కింద నోటీసులు ఎలా ఇస్తారో వివరించాలని డీజీపీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపైన డీజీపీ నీల నవలగా సిఆర్పిసి 151 సెక్షన్ ఆర్డర్ చదవమని జడ్జి ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదని జడ్జి అడగ్గా కోర్టు ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు. తప్పు చేసినటువంటి పోలీసులపై చర్యలు తీసుకునేందుకు కోర్టు ఆర్డర్ అవసరం లేదని, మీరు ముందు చర్యలు తీసుకోండి, మా నిర్ణయం మేము వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. విశాఖ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఎందుకు రూల్ ఆఫ్ని అలా పాటించలేదని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయిలో సిఆర్పిసి 151 కింద నోటీసులు ఇచ్చారని నిలదీసింది. దీనిపైన డీజీపీ మౌనమే సమాధానంగా ఉన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, పోలీసు న్యాయ వ్యవస్థలో చట్టాన్ని నిర్ణయాన్ని మాత్రమే అమలు పరచాలని ధర్మాసనం పేర్కొంది. రూల్ ఆఫ్ లాని ఎందుకు అమలు చేయట్లేదంటూ ప్రశ్నించింది. డీజీపీ ఏదో చెప్పబోయారు. జడ్జి కలగదీసుకుని రాజధాని గ్రామంలో సెక్షన్ 144 పేరుతో వందలాది మంది పోలీసులు మోహరింపును ప్రస్తావించారు. రాజధానిలో కూడా మీరేం చేస్తున్నారో తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మీరు ఈ రాష్ట్రానికి డీజీపీ అనే విషయమైనా మీకు గుర్తుందా అని నిలదీసిందంటూ కొన్ని మీడియా సంస్థలు దీని మీద ప్రసారాలు చేశాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇకపై రూల్ ఆఫ్ లా తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. రూల్ ఆఫ్ లా పాటిస్తానని కోర్టుకు డీజీపీ తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపించేందుకు ప్రయత్నించగా కోర్టు సున్నితంగా తిరస్కరించింది. అయితే డీజీపీ వ్యవహార శైలి కొంతమంది పోలీసు అధికారులు జగన్ ప్రభుత్వం కోసం ఏమైనా చేయడానికి వెనకాడకుండా దూకుడుగా తీసుకున్న నిర్ణయాలతో తామంతా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని, కొందరు పోలీసు అధికారులు తమలో తామే మదన పడుతున్నారంటూ కొన్ని రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెలలో డీజీపీ కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి.